Hey biker boys, welcome back to the channel and నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. టైటిల్ అండ్ థంబ్నైల్ చూశారు కదా, టాటాకి ఇంకా బ్రేక్స్ పడినట్లేనా. సో ఈ థంబ్నైల్ నేను ఎందుకు పెట్టాను అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. మనం ఎప్పుడైతే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ని ఎలా కన్సిడర్ చేయాలి అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కంగ్రాచులేట్ చేయాలి స్కోడా కానీ ఫోక్స్ వ్యాగన్ కానీ షేస్ మేకర్స్ యొక్క కార్స్ ఈ టైగన్ అండ్ అలాగే కుషాక్ రెండు కూడా 5-star రేటింగ్ సంపాదించాయి. ఆఫ్టర్ టాటా అండ్ అలాగే మహీంద్రా ఎక్స్యూవీ 300 కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ రెండు కార్సే బెస్ట్ కార్స్గా ఉన్నాయి యాజ్ పర్ ద సేఫ్టీ రేటింగ్. కానీ ప్రతి ఒక్కరికి కూడా షేజ్ మేకర్స్ కార్స్ ని లైక్ స్కోడా కానీ ఫోక్స్ వ్యాగన్ కార్స్ కొనాలి అని అనుకుంటారు. ఈ లేటెస్ట్ గా వచ్చే కార్స్ ఏవైతే ఉన్నాయో ఎంక్యూబీ ప్లాట్ఫామ్ లో స్పెసిఫిక్ గా ఇండియాలో డెవలప్ చేసిన కార్స్, గ్లోబలీ కూడా ఈ కార్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ రాకపోవడం వల్ల ఇది ఒక క్వశ్చన్ గా ఉండే. ఎందుకంటే ఆల్వేస్ టాటా వచ్చేసి 5-star రేటెడ్ కార్ అని ఒక సింగిల్ మోనోపల్లి అనేది ఇండియాలో ఉండిపోయింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సీరియస్ గానే కొంచెం బ్రేక్స్ పడే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అలాగే జనాలు ఈ కార్స్ ని మరి ఇంత ఎక్కువగా కన్సిడర్ చేసే ఆపర్చునిటీ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఎంత రేటింగ్ వచ్చింది, చైల్డ్ ఆక్యుపెన్సీ ఏంటి, అండ్ అలాగే యునో అడల్ట్ ఆక్యుపెన్సీకి ఎంత వచ్చింది అనేది. అడల్ట్ స్కోరింగ్ మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 34 మాక్సిమం పాయింట్స్ లో 29.64 ని స్కోర్ చేసిందండి. అండ్ దాంతోపాటు మనము చైల్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 42 మాక్సిమం పాయింట్స్ ని స్కోర్ చేశాయి ఈ కార్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీలో. ఈ కార్స్ లో ఉన్న స్టాండర్డ్ ఫీచర్స్ కూడా నేను ఇప్పుడు స్క్రీన్ పైన మీకోసం డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అవి కూడా గమనించండి. సో ఇండియాలో కాంపాక్ట్ ఎస్యూవీ 4 meter సెగ్మెంట్ కార్ చాలా మంది కొంటున్నారు, కానీ 5-star రేటింగ్ ఉంటే మాత్రం చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందులో ఇప్పుడు 5-star రేటింగ్ రావడం అయితే డెఫినెట్లీ టాటాకి కొంచెం బ్రేక్స్ అయితే పడినట్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కార్స్ యొక్క డిజైన్ ని మనం గమనించినట్లయితే టాటా నెక్సాన్ చూడడానికి రగడ్ గా ఉంటది, కానీ డిజైన్ పెద్దగా అపీలింగ్ అనిపించదండి. వేరే కుషాక్ కానీ టైగర్ చూసుకుంటే చాలా స్టైలిష్ గా సొఫిస్టికేటెడ్ గా ఉంటుంది. ఇంటీరియర్ కూడా చాలా వరకు సొఫిస్టికేటెడ్ గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు 5-star రేటింగ్ కూడా వచ్చింది. మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా చాలా సిమిలర్ గా ఉంటుంది. ద ఓన్లీ రీజన్ ఈస్ టాటాలో మనం చూసుకున్నట్టయితే డీజిల్ అనేది అవైలబుల్ గా ఉంది నెక్సాన్ కొనే వారికి, కానీ ఇందులో అయితే డీజిల్ అవైలబుల్ గా లేదు. కార్స్ లో మాత్రం ఓన్లీ పెట్రోల్ వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో స్కోడా కార్స్ ఫోక్స్ వ్యాగన్ కార్స్ కొన్నప్పుడు కూడా ఒక రిచ్ ఫీల్, జనాలు మిమ్మల్ని చూసే విధానం కూడా కొంచెం మారుతుంది. వేరే టాటా కార్స్ అంటే ఒక లోకల్ ఫీలింగ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఎనీవేస్ దట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ థాట్స్ అండి. కానీ ఈ ఫీల్ ఏదైతే ఉందో మన మార్కెట్ లో అది నేను మీకు జస్ట్ డిస్క్రైబ్ చేస్తున్నాను. సో రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం సీరియస్లీ ఒక గేమ్ చేంజింగ్ రేటింగ్ ఇది. ఇంకా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, అండ్ ఇలాంటి టఫ్ కాంపిటీషన్ డెఫినెట్ గా ఉండాలి. ఉంటేనే కన్స్యూమర్స్ కి మరింత బెటర్ ప్రోడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్స్ నుంచి యూనో చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కరే సింగిల్ గా మోనోపల్లి ఉన్నా కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్, ఆల్వేస్ ఒక టఫ్ కాంపిటీషన్ ఉండాలి. సో ఏ ఇండస్ట్రీలో అయినా ఒక టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడే కన్స్యూమర్స్ కి చాలా మంచి ప్రోడక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇది మాత్రం చాలా మంచి థింగ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ 5-star రేటింగ్ ని ఎప్పుడు నేను ఎక్కువగా కన్సిడర్ చేయనండి, ఈ 5-star రేటింగ్ అనేది అండర్ ఒక యునో డిజైర్డ్ ప్లేస్ లో దట్టు యునో కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ లో జరుగుతుందండి. ఈ టెస్ట్ 64 km/h స్పీడ్ లో జరుగుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, తప్పకుండా ఈ ఎగ్జాంపుల్స్ మీరు చూసి విన్న తర్వాత కామెంట్స్ లో మాత్రం మీరు కామెంట్ చేసి చెప్పాలి నేను చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అనేది. ఇప్పుడు మీరు స్కోడా కార్ కానీ లేదా టాటా నెక్సాన్ కానీ తీసుకొని వెళ్తున్నారు, ఒక హైవేలో మీరు డ్రైవ్ చేస్తున్నారండి, హైవేలో మీకు 4-way ఉంది, హ్యాపీగా మీరు చాలా స్పీడ్లో వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయితే ఏ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మీరు స్పీడ్గా వెళ్ళి ఎవరినైనా క్రాష్ చేయాలి, లేదా మీరు అన్స్టేబుల్ అయిపోయి ఇటువైపైనా అటువైపైనా వెళ్ళి క్రాష్ చేయాలి, లేదా వెనకాల నుంచి వచ్చే వాళ్ళు మిమ్మల్ని గుద్దడం అనేది జరగాలి. ఈ 3 పాసిబుల్ వేస్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్ బిల్ట్ క్వాలిటీ బాగుండడం వల్ల మీకు కొంచెం సేఫర్గా ఉంటారు. కానీ ఇవే కార్స్ని మీరు సైడ్ బై సైడ్ డివైడర్ కూడా ఉండని రోడ్స్ ఎన్నో ఉన్నాయి మన ఇండియాలో ఇప్పటికీ కూడా, అండ్ ఇటువైపు లోయలు ఉంటాయి, ఇటువైపు కూడా లోయలు ఉంటాయి. సో అలాంటి టైంలో మీరు యాక్సిడెంట్ జరిగిన వెంటనే వెనకాల నుంచి వచ్చే కార్ గుద్దడమే కాకుండా ఆ ఓవర్ స్పీడ్లో ఉన్నప్పుడు మనము ముందు వెళ్ళి గుద్దుకున్న తర్వాత వెనకాల నుంచి వచ్చే స్పీడ్ కంట్రోల్ అవ్వకుండా లేదా లోయలో పడిపోవడం కానీ యూనో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది అవుతూ ఉంటాయి. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్సర్టెనిటీ. మీరు ఓన్లీ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ని బేస్ చేసుకొని కార్ కొనడం అనేది ఎప్పుడు చేయొద్దు, అది ఒక పారామీటర్గా పెట్టుకోండి. ఎందుకంటే రియల్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో మీ కార్ యాక్సిడెంట్ అనేది జరుగుతుందో
దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది వెదర్ యూ విల్ బి సేఫర్ ఆర్ నాట్. హయ్యర్ ది బెస్ట్ కార్స్ ఏవైతే నాట్ ఓన్లీ నెక్సాన్ మర్సిడీస్ కార్లో కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ది బెస్ట్ ప్రొటెక్టెడ్ సేఫెస్ట్ కార్లో కూడా యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ మనకు తెలుసు. సో కొంచెం మీరు వైజ్గా ఆలోచన చేయాలి. గ్లోబల్ ఎన్క్యాబ్ రేటింగ్ అనేది ఓన్లీ ఒక పారామీటర్ అవ్వాలి, కానీ దాన్నే బేస్ చేసుకొని పిచ్చిగా లైక్ టాటా నెక్సాన్ అంటే నెక్సానే, లేదు కుషాక్ అంటే ఎస్ కుషాక్ ఫైవ్ స్టార్ వచ్చింది ఇప్పుడు అందరం కుషాకే కొనిద్దాం, అలా కాదు. ఇట్స్ ఆల్ యువర్ వే ఆఫ్ డ్రైవింగ్ అండ్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తారో, లైక్ కైండ్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ని మీరు ఫేస్ చేస్తారో, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వెదర్ యూ విల్ బి అలైవ్ ఆర్ యూ విల్ బి డెడ్. సో ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నేను చెప్పిన పాయింట్స్ నిజంగా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఏమైనా థాట్స్ ఉంటాయి కూడా కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. నేను మీతో కలుస్తాను ఇలాంటి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో లేదా అప్కమింగ్ రివ్యూస్తో.